హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మనుస్మ. ఈరోజు మనం బేబీకాన్ మంచూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 250 grams బేబీకాన్స్ తీసుకోండి. దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని బాయిల్ చేసుకుందాము. 5 నుంచి 7 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఎక్కువగా బాయిల్ చేయకూడదు. ఇలా బాయిల్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలో తీసుకొని దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, తగినంత ఉప్పు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, మైదాపిండి 2 టేబుల్ స్పూన్ బాగా మిక్స్ చేసుకోండి. ముక్కలన్నిటికీ కోట్ అవ్వాలి. కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే ముక్కలన్నిటికీ పట్టేస్తుంది. బ్యాటర్ ఇలా ఉండాలి. ఆయిల్ హీట్ చేసుకుని దానిలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకోండి. వేరే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న అల్లము వెల్లుల్లి వేసుకోవాలి. దీన్ని 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఉల్లిగడ్డలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలోనే క్యాప్సికం ముక్కలు కూడా వేసుకోండి. హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు వేయించుకోండి. మంచూరియా కాబట్టి మనం మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, దీనిలోనే 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో బేబీకాన్ని వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. నేను కొంచెం స్పైసీ కోసం చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.